ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని తాళ్ళరేవు మండలం పి మల్లవరంలో ఆ పార్టీ నాయకులు విఆర్ఎన్బి ప్రసాద్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. స్థానిక డీజీబీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలరామకృష్ణ, రామచంద్రపురం నియోజకవర్గం జిల్లా కార్యదర్శి డేగల సతీష్ పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ ప్రసాద్ ని వారు అభినందించారు. ఇద్దరు పుట్టినరోజులు పురస్కరించుకుంటే సెప్టెంబర్ 2వ తారీఖున భీమలవరం డీజీపీ కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ రక్తదాన శిబిరానికి ఇప్పటివరకు స్టార్ట్ చేసిన మొదటి 3 గంటల్లోనే 80 మంది వరకు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇంకా సాయంకాలం వరకు జరుగుతుందండి కార్యక్రమం. ఇందులో అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, స్వచ్ఛంద రక్తదాతలకు, మెడికల్ రిప్రజెంటేటివ్లకి, జనసేన పార్టీ వీర మహిళలకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో 100 యూనిట్లకు తగ్గకుండా బ్లడ్ కలెక్ట్ చేయడం జరుగుతుందండి. కలెక్ట్ చేసిన బ్లడ్ని కాకినాడలోని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్కి అందజేయడం జరుగుతుంది. అందజేయడమే కాకుండా ఎప్పుడన్నా ఎవరికైనా బ్లడ్ అవసరమైనప్పుడు నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా లేదనకుండా తిరిగి బ్లడ్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అంటే మనం ఇచ్చే బ్లడ్ని మళ్ళీ తిరిగి పుచ్చుకోవడం అనేది ఒక అత్యవసరమైన పరిస్థితుల్లో వాళ్ళకి రక్తం అందజేయడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున చేస్తున్నందుకు గర్వపడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన డాక్టర్ ప్రసాద్ గారు ఈయనంటే మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక కార్యక్రమాన్ని చేయాలి అంటే ఖర్చుతో కూడినటువంటి పరమచ్చు, శ్రమతో కూడినటువంటి పరమచ్చు, ఏదైతే దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించాలి. చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఒక 3 సంవత్సరాల నుంచి నిరంతరంగా కంటిన్యూస్గా ఈ మమ్మల్ని ఆహ్వానిస్తారు. ముందుగా మమ్మల్ని ప్రతిసారి కూడా ఆహ్వానిస్తున్నటువంటి డాక్టర్ ప్రసాద్ గారికి సెల్స్ మంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ బంగ్లాదేశ్లో బాబు గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు ముందుకు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా పెద్దలు జయరా గారికి, మిగతా మండల కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ మెగా రక్తదాన శిబిరానికి ఇచ్చేసి ప్రతి సంవత్సరం కూడా భార్య భర్తలైనప్పటికీ కూడా ప్రతి సంవత్సరం స్వచ్ఛందంగా వచ్చి సెప్టెంబర్